కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ మీడియాతో చిట్చాట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. అయితే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. తనను ఎల్బీ నగర్ నుంచి సొంత పార్టీ నేతలు ఓడించారని వాపోయారు. కొందరు వెన్నుపోటు కారణంగా ఓడిపోయినట్లు చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల బరిలో తాను ఉండబోనన్నారు. పార్టీ ఆదేశించినా తాను పోటీకి దూరంగానే ఉంటానని వెల్లడించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని, ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చేందుకే అమిత్ షా వచ్చారని మధుయాష్కీ గౌడ్ అన్నారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చింది బీజేపీ గెలుపు కోసం కాదని, కిషన్ రెడ్డిని మార్చడానికేనన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఎవరెవరు టచ్ లో ఉన్నారు? ఎస్ స్పందన, గాంధీ భవన్ లో మీడియాతో మధుయాష్కీ గౌడ్ చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లో కూడా చాలా కీలక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇటు పార్టీపరమైన విధానాలపైతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో దాదాపుగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన 15 మంది ఎమ్మెల్యేలు కూడా తన పార్టీలోకి రావడానికి కూడా తమతో టచ్ లో ఉన్నారు. వాళ్ళు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ సమయంలో ఒకవేళ పార్టీకి వస్తే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు తెలంగాణలో అమిత్ షా టూర్ పై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అమిత్ షా బీజేపీ నేతల కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి ఇక్కడ వచ్చారని, అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల యొక్క పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రత్యర్థి కాంగ్రెసే ఉండబోతుందని కూడా భావిస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటు కాంగ్రెస్ టార్గెట్ అంటే రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో మెయిన్గా 10 స్థానాలు తమ కైవసం చేసుకుంటాం, కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. గెలిచిన తర్వాత సోనియా గాంధీ కూడా గిఫ్ట్ ఇస్తామన్నది కూడా ఆయన స్పష్టం చేయాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశాం. అధిష్టానం కూడా పార్లమెంట్ ఎలక్షన్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తను నిర్వహించినటువంటి అంటే ఇప్పటికే తను మధుయాష్కీ గౌడ్ ప్రచార కమిటీ చైర్మన్ కూడా కొనసాగుతున్నాడు. తన బాధ్యత ఏమిచ్చినా కూడా నిర్వర్తించడానికి తను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే రాబోయే లోక్సభ ఎన్నికల్లో తను పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే తను ఇటు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం పట్ల కూడా కొంచెం దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు అంటే తను గెలుస్తానని భావించిన కూడా కొంతమంది పనిగట్టుకుని మరి తనను ఓడించారని, సొంత పార్టీ లీడర్లే తనకు వెన్నుపోటు పొడిచారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీంతో పాటు ఇటు అంటే పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా దాదాపుగా మనం చూసాం 1 వీక్ నుంచి కూడా పార్లమెంట్ ఎలక్షన్ లోపే టీపీసీసీ చీఫ్ను కూడా మారుస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఆ విషయంపై అడిగినప్పుడు ఇటు మధుయాష్కీ గౌడ్ కూడా టీపీసీసీ చీఫ్ను కూడా పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది, తర్వాత చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో అంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయే వరకు టీపీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందని కూడా తన అభిప్రాయం చెప్పడం జరిగింది. అయితే అర్బన్లో చాలా వరకు ఇటు అసెంబ్లీ ఎలక్షన్ విషయానికి వస్తే ఇటు అర్బన్లో ఇటు హైదరాబాద్ కానీ మెడ్చల్ కానీ ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా గెలలేదు కాబట్టి దీనిపై ఇప్పటికే అర్బన్ ఓటమిపై సమీక్ష సమావేశం జరుపుతాము. త్వరలోనే దీనికి సంబంధించి ఒక బాడీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ జరిగింది ఏంది అంటే దాదాపుగా ఇటు సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఇటు బీఆర్ఎస్తో పాటు ఇటు ఎంఐఎం కూడా కన్వర్ట్ అయ్యాయి కాబట్టి దీనిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఎందుకంటే అంటే గతంలో చూసుకుంటే ఎక్కువ కూడా ఇక్కడ స్థానాలు రాలేదు. ఎక్కువ ఇటు ఒక ఓన్లీ ఇటు మల్లారెడ్డి రంగారెడ్డి ఒక్కడే గెలిచాడు కాబట్టి దీనికి సంబంధించి కూడా పునఃసమీక్షిస్తున్నాం కూడా చెప్పడం జరిగింది. ఇటు హైదరాబాద్ ఇటు మెడ్చల్ కూడా దాదాపుగా పార్లమెంట్ ఎలక్షన్లో తాము గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం, దానికి తను సాయశక్తుల ప్రయత్నం చేస్తానని కూడా మధుయాష్కీ గౌడ్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇటు ఇటు మంత్రివర్గ విషయానికి వస్తే అంటే దాదాపుగా జోరుగా ప్రచారం జరిగింది. ఇటు మంత్రివర్గంలో 11 మంత్రుల శాఖలు కూడా కేటాయించ జరిగింది. మరో 6 కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయి కాబట్టి దీనిపై కూడా చిట్చాట్లో డిస్కస్ చేశారు. అయితే మంత్రివర్గం విషయం అంతా కూడా అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి అప్పచెప్పింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవర్స్ అన్ని కూడా రాష్ట్ర సంబంధించిన పవర్స్ అన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డికే ఇచ్చారు కాబట్టి ఆయన నియమే ఫైనల్ అవుతుందని కూడా ఆయన జోస్యం కూడా చెప్పారు. అయితే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 15 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామనేది కూడా మధుయాష్కీ గౌడ్ జోస్యం చెప్పారు. ఇదే విషయంపై మరోవైపు ఇటు పార్టీ ఆదేశించిన కూడా తను లోక్సభ ఎన్నికల్లో ఈసారి మాత్రం తను ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా తను లోక్సభ ఎన్నికల్లో బరిలో లేననేది కూడా ఆయన స్పష్టం జరిగింది.
వీటితో పాటు ఇటు మరోవైపు ఇటు అర్బన్ ఓటమిపై కూడా తమ పునఃసమీక్షిస్తాం కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది బీజేపీ నాయకులు కూడా తమకు టచ్లో ఉన్నారు, కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే చూసాం మనం ఇటు అసెంబ్లీ సమావేశాలు కానీ కొంతమంది కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలకు కూడా వాళ్ళతో టచ్లో ఉన్నారని చెప్పారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే కాంగ్రెస్ టచ్లో ఉన్నారు, వాళ్ళు ఎవరి పేర్లని కూడా త్వరలో వెళ్ళోకి వస్తాయి. కానీ అప్పుడు పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ అంటే గతంలో ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పోయారు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు, కాబట్టి ఈసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కూడా వలసలు కూడా స్టార్ట్ అయినాయి. కానీ తాము ఒకవేళ పార్టీలోకి చేర్చుకుంటే మాత్రం బ్యాడ్ నేమ్ వస్తుంది కూడా ఆయన స్పష్టం చేయలేదు. దాంతోపాటు ఇటు ఎంఐఎం విషయానికి వస్తే ఇటు ఇటు అసదుద్దీన్ ఓవైసీ కిషన్ రెడ్డి మధ్య ఒక లోపభరిస్తున్నటువంటి లోపల అహంకారోపణటువంటి ఒప్పందం జరిగింది. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ కిషన్ రెడ్డిని ఒక్క మాట అన్నాడు, అమిత్ షా హైదరాబాద్ వచ్చినా కూడా హైదరాబాద్ గెలుపు కోసం కాదని, ఓన్లీ అంటే బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు మార్చడానికి ఇక్కడికి వచ్చాడు. అయితే వీళ్ళని క్లియరెన్స్ చేసి ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ యొక్క ప్రత్యర్థి కాంగ్రెస్ ఉండబోతున్నారని కూడా వాళ్ళు క్లెయిమ్ చేసే భాగంతో పాటు ఇటు బీజేపీ కూడా వన్ స్థానం నుంచి 8 సీట్లు కూడా కైవసం చేసుకుంది. కాబట్టి ఇటు పార్లమెంట్లో గెలిపే లక్ష్యంగా పోరాడుతుంది. కాబట్టి మెయిన్గా ఇటు బీజేపీ బీఆర్ఎస్ యొక్క ప్రత్యర్థి కాంగ్రెస్ అని కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఈ విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ బీజేపీలో కూడా చాలా వరకు అంతర్మతనం కొనసాగింది. కాబట్టి బీజేపీ అధ్యక్షుడు మార్చే విషయంపై కూడా ఇటు అమిత్ షా ఈరోజు డిసిజన్ తీసుకున్నట్టు కూడా మధ్యాహ్నానికి చెప్పడం జరిగింది. అయితే కిషన్ రెడ్డి మార్చి మరి కొత్తగా ఎవరికి బాధ్యత ఇస్తారనిపై కూడా కొంచెం డిస్కస్ జరుగుతున్నా కూడా ఆయన మధ్యాహ్నానికి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క చిట్చాట్లో మాత్రం చాలా కీలక విషయాలు చేశారు. అయితే ఇటు మధ్యాహ్నానికి విషయాలకు వస్తే మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే తను గెలుస్తానని కూడా భావించాడు, ఎల్బీ నగర్లో గెలిచిన తర్వాత మంత్రివర్గంలో తనకు చోటు ఉందని భావించారు. కానీ చివరి నిమిషంలో అతను ఎల్బీ నగర్ నుంచి కూడా ఓడిపోయారు. అక్కడ ఎల్బీ నగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా గెలిచారు. కాబట్టి కొంచెం అసహనం వ్యక్తం చేశారు. అయితే తనను పనిగట్టుకుని సొంత పార్టీ నేతలే తనకు వెన్నుదన్నుగా ఉండడం అనేది కొంతమంది ఓడించే ప్రయత్నం చేశారు, ఓడించారని కూడా తను ఆవేదన వ్యక్తం చేశారు. స్పందన రైట్, థ్యాంక్ యూ సతీష్.